ప్రజలు ఆయన ఎత్తుగడలు ఆయనవి కానీ ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ఎవరు ఏదన్నా మీరు మీకు ఎంత ఆశాభావం ఉన్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు మోదీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక పర్టికులర్గా రాహుల్ గాంధీని పప్పుగా ముద్ర ఇయటంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ వాళ్ళు దానికోసం దాని నుంచి పది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అది రోరల్ ఆర్మీస్ దట్ ఈజ్ గేమ్ అండి ఇవ్వాల గేమ్ అది అది పౌల్ గేమా ఇంకో గేమ్ గేమ్ అది పౌల్ గేమ్ కదా నిజమే ఇవ్వాళరి ఇది అడ్ర ఆఫ్ ది డే ఇవి లేకపోతే సోషల్ మీడియా ఏంటండి అదే అదే రాజకీయ పార్టీలకు అదే కదా ప్రాణవాయువు అయిపోయి వచ్చింది సోషల్ మీడియా మా సోషల్ మీడియా ఆర్మీ అని చెప్పి వాళ్ళతో మీటింగ్లు వాళ్ళతో సమావేశాలు బట్ ఆ ప్రయత్నాలన్నీ ఈయన భారత్ జోడ అయిపోయింది సరే భగ్నం అయ్యి అతను తన సమర్థతలను రుజువు చేసుకుని ప్రజల్లో నమ్మకం కలిగిస్తే సంతోషం నేను నాకు అది ఇంకా ఏం జరగలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు నాకు నాకు అది పాయింట్ కాదు నేను అనేది ఏంటంటే దాని నుంచి ఫస్ట్ టు ఓవర్కమ్ ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్న అంతర్గత జాడ్యాలు ఒక సవా లక్ష ఉన్నాయి అవన్నీ అవి పోతేనే ఇతను డిఫరెంట్ లీడర్ అదర్ కాంగ్రెస్ అనేది వస్తుంది కదా మామూలుగా అయితే స్వతహాగా లెఫ్ట్ టు హిమ్ అతనికి చేయాలని ఉంటుంది కానీ చేయనివ్వరు అది వేరే విషయం ఓకే సో దానిలోంచి బయటపడుతున్నాయి గత పది సంవత్సరాలుగా ఆయన చేయాలనుకున్నది పార్టీలో చేయాలనుకుంటే ఎవరు ఆపగలిగే శక్తి ఎవరికి లేదు పార్టీలో చాలా వరకు ప్రయత్నాలు చేశారు బట్ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ తర్వాత రిజైన్ చేసి దిగిపోయారు మరి అది పలాయనవుతుందిగా లేదండి ఒక ఒక నై అప్పుడు ఆ రిజైన్ చేసిన టైంలో వారితో డిస్కషన్ చేసినప్పుడు క్లియర్గా నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోది ఓడిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ ఓడిపోయినందుకు నేను మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఒక నైతిక బాధ్యత అది అది ఆయన ఉద్దేశం కావచ్చు జన ఉద్దేశం ఏంటంటే పారిపోయాడు అని ఇప్పుడు ఎవరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కాంగ్రెస్ పార్టీ అంటూ ఉనికిలో ఉండటానికి ఆ కుటుంబం అనేది ఒక ఎస్ ఆ కుటుంబాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ మొక్కలు చెక్కలు అయిపోతున్నాయి అయిపోతుంది వాళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా అధ్యక్ష పదవి ఉన్నా ఇంకో పదవి ఉన్నా వాళ్ళు ఇంటికి వెళ్లాల్సిందే వాళ్ళు చెప్పింది వినాల్సిందే లేకపోతే పార్టీ బతకదు దట్ బతకత రియాలిటీ సో అందుకని నేను ఏదో తప్పించుకుని నా నైతిక బాధ్యత నేను రాజీనామా చేశాను నేను ఉండను నాకు అసలు వద్దే వద్దు అని చెప్పి అంటే ఏమవుతుందంటే వైరాగ్యం అంటారు లేదా చేతగాని తనం అంటారు ఇవాళ రేపు అది కాదు చూసుకున్నాం కదా అని అంటేనే ఇది ఇప్పుడైనా సరే ఇవాళ అదే కదా దట్ వాట్ బిల్డ్ ది కాన్ఫిడెన్స్ బట్ ప్రెసెంట్ పదవి నుంచి దిగిపోయినా కూడాను ఇష్యూస్ మీద కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉన్నారు కదా అండి దేశంలో చాలా మంది చాలా రూపాల్లో ఫైట్ చేస్తుంటారు పార్లమెంట్ లో ఫైట్ చేస్తున్నారు పార్లమెంట్ బయట ఫైట్ చేస్తున్నారు ఎప్పుడు కూడాను భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేయడం వెనకాల లేదు కదా అదే కదా లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు మీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది సరే కారణం ఏమిటి అనే విషయంలో ఎవరి